హాయ్ ఫ్రెండ్స్ నేను నాగేంద్ర కుమార్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హబ్ జగనన్న విద్యాకానుక కిట్టును అక్టోబర్ ఐదున పంపిణీ చేయవలసి ఉన్నది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల జగనన్న విద్యాకానుక పంపిణీ వాయిదా పడ్డది త్వరలోనే తిరిగి పంపిణీకి ఆదేశాలు రావచ్చు కిట్ల పంపిణీకి ఖచ్చితంగా విద్యార్థి యొక్క తల్లితో బయోమెట్రిక్ అథెంటికేషన్ తీసుకున్న తర్వాత మాత్రమే పంపిణీ చేయవలసి ఉంటుంది దీనికి సంబంధించి ప్లేస్టోర్లో జగనన్న విద్యా కానుక యాప్ అవైలబుల్గా ఉంది ఈ యాప్ను మనము బయోమెట్రిక్ డివైజెస్లో అనగా ఐరిస్ డివైస్ కావచ్చు మరియు లేదా ఫింగర్ ప్రింట్ డివైజ్ కావచ్చు వీటిలో డౌన్లోడ్ చేసుకొని ఆ తర్వాత మాత్రమే మన కిట్ను పంపిణీ చేయవలసి ఉంటుంది ఈ యాప్ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా యూజ్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ఈ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను డౌన్లోడ్ చేసుకోవచ్చు యాప్ను ఈ విధంగా ఓపెన్ చేయవలసి ఉంటుంది ఓపెన్ చేసినప్పుడు ఇలా పర్మిషన్స్ అడుగుతుంది అలౌ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది సో అలౌ అని క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా యాప్ ఓపెన్ అవుతుంది సో ఇక్కడ రిజిస్టర్ బయోమెట్రిక్ స్కానర్ అని ఉంది మనము ఈ బయోమెట్రిక్ స్కానర్ను మనం క్లిక్ చేయవలసి ఉంటుంది క్లిక్ చేసినప్పుడు మాత్రమే స్కానర్తో యాప్ లింక్ అవుతుంది సో అలా లింక్ అయిన తర్వాత మనం ఇక్కడ యూజర్ నేము పాస్వర్డ్ అని ఉంది యూజర్ నేమ్ వచ్చేసి అమ్మఒడికి సంబంధించి ఏదైతే మనం యూజర్ నేము ఉంచుంటామో ఆ యూజర్ నేముని ఇక్కడ టైప్ చేయాలి అలాగే పాస్వర్డ్ కూడా అమ్మఒడికి సంబంధించినటువంటి పాస్వర్డ్ను మనం యూజ్ చేయాలి సో యూజర్ నేమ్ వచ్చేసి జనరల్గా యూడైస్ కోడ్ ఉంటుంది యూడైస్ కోడ్ను ఫిల్ చేయాల్సి ఉంటుంది సో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బటన్ను మనం క్లిక్ చేయవలసి ఉంటుంది క్లిక్ చేసినప్పుడు ఇలా లాగిన్ అవుతాము ఇలా లాగిన్ అయినప్పుడు ఇక్కడ ఫైవ్ టైల్స్ అనేది మనకు కనపడుతున్నాయి పైన స్కూల్ నేమ్ కనపడుతుంది ఇక్కడ ఫస్ట్ టైల్లో జేవీకే అని ఉంది జగనన్న విద్యా కానుక కిట్స్ అని అలాగే టెక్స్ట్ బుక్స్ సంబంధించి సపరేట్ టైల్ ఇచ్చారు అలాగే జేవీకే రిపోర్టు అలాగే టెక్స్ట్ బుక్స్ రిపోర్టు ఇక్కడ కిందగా బయోమెట్రిక్ స్కానర్ స్టేటస్ అనేది ఉంది సో ఈ విధంగా టైల్స్ ఓపెన్ అవుతాయి జేవీకే టైల్స్ను క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా యాప్ ఓపెన్ అవుతుంది ఇక్కడ క్లాస్ వైజ్ మనకు కనపడుతుంది సో ఇది యూపీ స్కూల్ కాబట్టి ఫస్ట్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు మనకు టైల్స్ ఉన్నాయి అలాగే హై స్కూల్స్లో ఫస్ట్ టు టెన్త్ క్లాస్ వరకు మనకు ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి క్లాసెస్ సో క్లాస్ వైజ్గా మనకు డిస్ప్లే అవుతున్నాయి ఇది యూపీ స్కూల్ కాబట్టి ఫస్ట్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు డిస్ప్లే అవుతున్నాయి ఇక్కడ మూడు ఆప్షన్స్ ఉన్నాయి మొదటి ఆప్షను ఇక్కడ మదర్ యొక్క ఆధార్ నంబరు ఎంటర్ చేసి క్లాసును సెలెక్ట్ చేసుకొని ఇక్కడ గెట్ అని క్లిక్ చేసినప్పుడు డైరెక్ట్గా వారి యొక్క నేమ్ డిస్ప్లే అవుతుంది అలా కాకుండా కిందగా చూసినట్లయితే ఇక్కడ క్లాసును సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్కాన్ ఆధార్ క్యూఆర్ కోడ్ అని ఉంది ఇక్కడ ఆధార్ మీద ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసినప్పుడు డైరెక్ట్గా వాళ్ళ నేమ్ డిస్ప్లే అవుతుంది సో ఇవి ఏవి కాకుండా ఇంకా క్లాస్ వైజ్గా మనము ఎంట్రీ చేసుకోవాలని అనుకున్నప్పుడు క్లాసును క్లిక్ చేసినప్పుడు ఆ క్లాస్ ఓపెన్ అవుతుంది ఫస్ట్ క్లాస్లో ఉన్న నేమ్స్ అన్నీ ఈ విధంగా డిస్ప్లే అవుతాయి న్యూ అడ్మిషన్స్ చైల్డ్ ఇన్ఫోలో ఎంట్రీ చేసినప్పుడు మాత్రమే ఈ యాప్లో డిస్ప్లే అవుతాయి న్యూ అడ్మిషన్స్ను ఎంట్రీ చేయనట్లయితే ఫస్ట్ క్లాస్ సంబంధించి లేదా ఏ ఏ క్లాస్ అయినా కూడా న్యూ ఎంట్రీస్ అయితే మనకు డిస్ప్లే అవ్వవు కాబట్టి న్యూ అడ్మిషన్స్ ఎంట్రీ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళకు మనము జగనన్న విద్యా కానుక కిట్ను డిస్ట్రిబ్యూట్ చేయవలసి ఉంటుంది ఆధార్ నంబర్తో లింక్ అయిందని అర్థము అలాగే కొన్నిటికి రెడ్ మార్క్తో ఇంటూ సింబల్ చూపిస్తుంది ఇది ఆధార్తో లింక్ అవ్వలేదనేది అర్థము రోల్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా చైల్డ్ వైజ్గా మనం సర్చ్ చేయాలంటే టైం పడుతుంది కాబట్టి డైరెక్ట్గా నేమును ఇక్కడ సర్చ్ బాక్స్లో టైప్ చేసినప్పుడు ఎవరికైతే మనం జగనన్న విద్యా కానుక కిట్ను ఇవ్వాలో వారి నేమ్ డిస్ప్లే అవుతుంది అలా ప్రొసీడ్ కావడము ఈజీగా ఉంటుంది చైల్డ్ నేమ్ మీద క్లిక్ చేసినప్పుడు ఇలా డిస్ప్లే అవుతుంది చైల్డ్ నేము మదర్ నేము అలాగే మొబైల్ నంబరు తర్వాత ఆధార్ నంబరు లాస్ట్ ఫోర్ డిజిట్స్ మనకు డిస్ప్లే అవుతాయి ఇక్కడ కిట్స్ ఫార్ చైల్డ్ ఐడి నంబర్ ఇచ్చి కింద ఐటమ్స్ అన్నీ మనకు కనపడతాయి బ్యాగ్ బెల్ట్ నోట్బుక్ యూనిఫామ్ షూ సాక్స్ అని చెప్పేసి సో వీటన్నిటిని సెలెక్ట్ చేసుకోవాలి టిక్ మార్క్ పడుతుంది సెలెక్ట్ చేసినప్పుడు సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ బయోమెట్రిక్ బటన్ అనేది ఉంది ఈ బటన్ని క్లిక్ చేయాలి ఇలా డివైజ్ డిస్ప్లే అవుతుంది అప్పుడు ఫింగర్ ప్రింట్ మనం తీసుకోవాల్సి ఉంటుంది ఐరిస్ తీసుకునే ఐరిస్ డివైజ్లో ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది అప్పుడు మనం ఐరిస్ను క్యాప్చర్ చేయాలి చేయవలసి ఉంటుంది ఈ విధంగా కిట్ను ఇచ్చి సబ్మిట్ చేయవలసి ఉంటుంది తిరిగి మరొకరికి ఇవ్వవలసి వస్తే నేమ్ సర్చ్ బాక్స్లో సర్చ్ చేయవచ్చు లేదా ఉన్నటువంటి నేమ్ పైన క్లిక్ చేయవచ్చు తిరిగి ఇందాక చెప్పిన ప్రాసెస్ అంతా కూడా మనం పూర్తి చేసి మరి ఇంకొకరికి కూడా మనం కిట్టు ఇవ్వవచ్చు ఈ విధంగా ఈ విధంగా కిట్స్ అందరికీ కూడా ఇవ్వవచ్చు కిట్టు ఇవ్వకముందు ఈ విధంగా జీరోను తర్వాత ఇటువైపు ఫైవ్ అని చూపిస్తుంది ఇచ్చిన తర్వాత ఇక్కడ జీరో బై ఫైవ్ అని మనకు ఇక్కడ చూపిస్తుంది జీరో బై ఫైవ్ అని అంటే ఇంకా కిట్కు సంబంధించినటువంటి ఐటమ్స్ ఇవ్వలేదని అర్థము ఎప్పుడైతే మనము మదర్ యొక్క అథెంటికేషన్ తీసుకొని కిట్స్ ఇచ్చేస్తామో అప్పుడు ఇక్కడ ఫైవ్ బై ఫైవ్ అని డిస్ప్లే అవుతుంది చైల్డ్ ఐడి ఎదురుగా ఇంటూ మార్కు రెడ్ మార్కులో ఉన్నట్లయితే వాళ్ళ తల్లి యొక్క ఆధార్ నంబరు మ్యాపింగ్ కానట్లుగా మనం భావించి మనకు చైల్డ్ ఇన్ఫోలో సైట్లోకి వెళ్ళి వాళ్ళను మ్యాపింగ్ చేయడానికి ఆప్షన్ ఇచ్చారు అది కూడా మీకు వీడియోలో చూపిస్తాను అక్కడ మ్యాపింగ్ చేసిన తర్వాత మాత్రమే ఇక్కడ వారితో బయోమెట్రిక్ తీసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత మాత్రమే మనం కిట్ను డిస్ట్రిబ్యూట్ చేయవలసి ఉంటుంది కిట్తో పాటు ఇక్కడ బుక్స్ కూడా మనం సపరేట్ ఆప్షన్ ఇచ్చారు ఈ బుక్ను కూడా ఆప్షన్ను క్లిక్ చేయవలసి ఉంటుంది క్లిక్ చేసి ఈ విధంగా ఆప్షన్ ఓపెన్ అవుతుంది క్లాస్ వైజ్గా మనం ఎవరికైతే ఇవ్వదలుచుకున్నామనుకో ఆ క్లాస్ను క్లిక్ చేసి ఆ విద్యార్థికి అందజేయవచ్చు లేదంటే సర్చ్ బటన్లోకి వెళ్ళి ఆ విద్యార్థిని సర్చ్ చేసి బుక్స్ కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేసినట్లుగా అథ్లికేషన్ తీసుకొని డిస్ట్రిబ్యూట్ చేయవలసి ఉంటుంది టెక్స్ట్ బుక్స్ సంబంధించి క్లాస్ని క్లిక్ చేసినప్పుడు ఇలా ఓపెన్ అవుతుంది సో జీరో మీన్స్ ఇక్కడ బుక్స్ ఇవ్వలేదని టూ మీన్స్ మనం ఇవ్వవలసిన బుక్స్ టూ అని జీరో పాయింట్ టూ అని చూపిస్తుంది సో సేమ్ ఇదే ప్రాసెస్లోనే చైల్డ్ నేమ్ను క్లిక్ చేసినప్పుడు ఇలా ఓపెన్ అవుతుంది టెక్స్ట్ బుక్ వర్క్ బుక్ అని వాటి మీద టిక్ మార్క్ ఉంచి ఇక్కడ బయోమెట్రిక్ను క్లిక్ చేయవలసి ఉంటుంది ఈ విధంగా మెసేజ్ అయితే డిస్ప్లే అవుతుంది టెక్స్ట్ బుక్స్ స్టేటస్ ఫుల్ సెట్ ఇష్యూడ్ ఆర్ నాట్ ఇష్యూడ్ అని ఈ విధంగా వస్తుంది మనము ఇచ్చినట్లయితే ఎస్ను క్లిక్ చేయవలసి ఉంటుంది నెక్స్ట్ మన జేవిక రిపోర్ట్ అని ఉంది ఈ రిపోర్ట్ను క్లిక్ చేసినప్పుడు ఏ ఏ చైల్డ్కు మనము డిస్ట్రిబ్యూట్ చేసామో కిట్ అనేది మనకు డిస్ప్లే అవుతుంది రిపోర్ట్స్ను క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా క్లాస్ వైజ్గా టైల్స్ డిస్ప్లే అవుతాయి ఏ క్లాస్ని అయితే మనం డిస్ట్రిబ్యూట్ చేసామో ఆ క్లాస్ టైల్ను క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా నేమ్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి అదేవిధంగా బుక్స్కు సంబంధించిన రిపోర్ట్స్ను క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా క్లాస్ వైజ్గా టైల్స్ ఓపెన్ అయితే ఏ క్లాస్కు సంబంధించి మనం బుక్స్ రిపోర్ట్ను చూడాలనుకున్నామో ఆ టైల్ను క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా నేమ్స్ డిస్ప్లే అవుతాయి ఒక్కొక్క చైల్డ్ది మనం చెక్ చేసుకోవాలనుకుంటే రిపోర్టును చైల్డ్ నేమ్ మీద క్లిక్ చేసినప్పుడు డిస్ట్రిబ్యూట్ చేసిన ఐటమ్స్ అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి ఈ విధంగా విద్యార్థులందరికీ జగనన్న విద్యా కానుక కిట్ను పంపిణీ చేయవలసి ఉంటుంది ఏ విద్యార్థి యొక్క మదర్ యొక్క ఆధార్ మ్యాపింగ్ కానట్లయితే ఎలా మ్యాపింగ్ చేయాలో ఇప్పుడు చూద్దాం ఈ విధంగా స్కూల్ ఈడియూ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ సైట్కు వెళ్ళాలి ఇలా క్లిక్ చేసినప్పుడు ఇలా సైట్ ఓపెన్ అవుతుంది అందులో స్టూడెంట్స్ కార్నర్ను క్లిక్ చేయాలి ఇక్కడ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఉంది దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇలా క్లిక్ చేసినప్పుడు పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ కావాల్సి ఉంటుంది మనం న్యూ ఎంట్రీస్ న్యూ అడ్మిషన్స్ ఎలా చేసామో వాటి యొక్క యూజర్ నేము పాస్వర్డ్ ఈ విధంగా సైట్ ఓపెన్ అవుతుంది ఇందులో మనం గమనించినట్లయితే సర్వీసెస్ అని ఉంది ఈ సర్వీసెస్ను క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చివరిలో మదర్ ఆర్ గార్డియన్ ఆధార్ అప్డేషన్ అని కనపడుతుంది దాన్ని క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేసినప్పుడు ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది మదర్ ఆర్ గార్డియన్ ఆధార్ డీటెయిల్స్ అప్డేషన్ అని ఇక్కడ క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి ఏ క్లాస్కు సంబంధించిన వారికి ఆ ఆధారు మ్యాపింగ్ కాలేదో అక్కడికి వెళ్ళి ఇక్కడ నేమ్స్ అన్ని డిస్ప్లే అవుతాయి ఆ చైల్డ్ యొక్క మదర్ నేమ్ కూడా డిస్ప్లే అవుతుంది ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉంది ఈ ఎడిట్లోకి వెళ్ళి ఈ ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేసినప్పుడు ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది చైల్డ్ ఐడి తర్వాత మదర్ ఆర్ మొబైల్ నంబర్ రేషన్ కార్డ్ నంబర్ తర్వాత బ్యాంక్ అకౌంట్ నంబర్ బ్రాంచ్ కోడ్ ఐఎఫ్సి కోడ్ ఈ విధంగా సబ్మిట్ డీటెయిల్స్ను క్లిక్ చేసినప్పుడు అది మ్యాపింగ్ జరిగిపోతుంది సో ఈ విధంగా మదర్ యొక్క ఆధారు అప్డేట్ చేయడం వల్ల మ్యాపింగ్ జరుగుతుంది ఇక న్యూ ఎంట్రీస్ గతంలో ఒక వీడియో చేసిన్నాను ఆ వీడియో ద్వారా మనము న్యూ ఎంట్రీస్ను ఎంట్రీ చేసినప్పుడు మాత్రమే జేవీకే యాప్లో ఆ విద్యార్థుల పేర్లు డిస్ప్లే అవుతాయి అప్పుడు మాత్రమే అందరికీ జేవీకే కిట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసము నాక్ టెక్ హబ్కు సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్